అనంతపూర్ లైన్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్ఎస్బిఎన్ కాలేజీ విద్యార్థులు మరియు కేఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇవాల అనంతపురం జిల్లాలో అనంతపురం హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ శాఖ రవాణా శాఖ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవగాహన ర్యాలీని ఇవాళ పొద్దున ఉదయం 9 గంటలకు ప్రారంభించబడినది. సో అందులో ఎస్ఎస్బిఎన్ కాలేజీ విద్యార్థులు మరియు కేఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు కలిసి అందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళి ప్రజలలో అవగాహన కల్పించడానికి ఏవైతే భద్రతా చర్యలు చేపట్టాలనో వాటి గురించి నినాదాలు చేస్తూ అందరం కూడా అవి పాటించాలి, ప్రమాదాలు తగ్గించాలి మన అనంతపురంను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ ఇక్కడ అందరం కూడా గుమిగుడి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మనకి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము ఒక జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు జరుపుకుంటాము. సాధారణంగా వారోత్సవాలు నడిపే వాళ్ళం, ఇప్పుడు మాసోత్సవాలు చేయాలని ఉద్దేశించారు కాబట్టి అందరం కూడా ఒక నెల రోజులు మనం ప్రజల్లోకి వెళ్ళి అవగాహన సదస్సులు నిర్వహించి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు పాటించాలి అని నినాదాలు తీసుకెళ్ళి వాళ్ళకి సూచనలు ఇస్తూ ప్రమాదాల సంఖ్య తగ్గించి ప్రాణనష్టం లేకుండా మన దేశ సౌభాగ్యం కొరకు మనమందరూ కృషి చేయాలని ఇందు మూలంగా అందరికీ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. ఈ దినము జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన ప్రజలకు కల్పించే దానికోసం వాగ్దాన పోటీలు ర్యాలీ జరగడం జరిగింది. దీంట్లో ఎస్ఎస్బిఎన్ అండ్ కేఎస్ఆర్ విద్యార్థులు సహకరించినారు. దీనిలో భాగంగా ఈ మాసమంతా మేము రహదారిలో యాక్సిడెంట్లు జరగకుండా ప్రజలకు అవగాహన సదస్సులు డ్రైవర్లకైతేమి ఆటో డ్రైవర్లకి ప్లస్ వాళ్ళ యొక్క హెల్త్ చెకప్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ అంతా ఈ మంత్ అంతా జరుగుతాయి. దీనిలో భాగంగా ఈరోజు వాగ్దాన పోటీలో రఘువీరా టవర్స్ వరకు మేము ర్యాలీ నిర్వహించి సప్తగిరి సర్కిల్లో మానవహారంగా పెట్టి వాళ్ళ పైన ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. కాబట్టి ఇదంతా ప్రజలకు వచ్చేసి అవగాహన కల్పించి ఈ యాక్సిడెంట్ జరిగేదాన్ని నివారించే దాని గురించి మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వాహనం నడపలో రహదారి నియమ నిబంధనలను అతిక్రమించడం, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రాణనష్టం కలగకుండా దేశ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా వాహనాన్ని నడపదనని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయించున్నాను.